మన స్కామ్స్ ఏమన్నా కేసులేసి మళ్ళీ జైలుకు పంపించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? జగన్ సొంతంగా కోడికత కేసు గాని ఆ 14000 కోట్ల కేసు గాని చేసినందుకు ఆయన ఇంతవరకు ఒకరు కూడా మన తెలంగాణ చెంచెలు కూడా జైల్లో ఇన్ని కేసులున్నా గాని వారి దగ్గరికి ఎవరు పోతలేరు. ఎందుకంటే డబ్బు ప్రబోళాలు చేసి వారికి ఏదో మబ్బే చెప్పి వాళ్ళు అసలు జైలుకు రాకుండా ఎన్నో కేసులు చేశారు. అదే మచ్చలేని నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత, రెండు రాష్ట్రాలు కాదు ప్రపంచ దేశంలో చాలా అభివృద్ధి చేశారు. ఐటీ రంగం కానీ స్కిల్ స్కామ్లు కానీ ఎలాంటివి లేకుండా వారు బిల్లుతో సహా చూపించారు. మరి ఇంతవరకు వారి మీద 53 రోజుల నుంచి జైల్లో ఉన్నా కానీ ఏమి మరి నిరూపణ చేయలేదు. అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి 4 మంత్స్లో, అంటే చంద్రబాబు గారు ఏం చేయలేదు అభివృద్ధి పని, కానీ జగన్మోహన్ రెడ్డి గారే చేసినట్టు, దానికి మీరు ఏమంటారు? చంద్రబాబు గారు చేసింది కనిపిస్తుంది. అమరావతి పోలవరం ప్రాజెక్టు అన్ని రెడీ ఉన్నాయి. ఆ చేసిన దానికి రాజధాని చేయక విశాఖపట్నం తీసుకుపోయి విశాఖపట్నంలో పెట్టాలని ఆయన సొంత గవర్నమెంట్ ప్రతిపాదన కాకుండా సొంత ప్రతిపాదనతో ఆయన ఏదో సొంతంగా దుకాణం పెట్టుకొని అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అలాంటిది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బయటికి వెళ్ళారు కాబట్టి ఆ సారు చేసే అభివృద్ధి టైంలోనే అది అయింది కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో మేము మాకు నిజం గెలుస్తుంది, నిర్భయంగా ఉంటాం. అంటే ఇప్పుడు బయటకు వచ్చారు కదా చంద్రబాబు, ఈ 4 వీక్స్ అంటే ఎలక్షన్స్ గురించి ఏమన్నా మార్పులు చేసి అంటే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఓన్లీ హెల్త్ గురించేనా? సార్ ఇప్పుడు కన్ను రైట్ సైడ్ కన్ను కొద్దిగా ప్రాబ్లం ఉంది, కనబడతలేదని సారు గారు ఇప్పుడు బయటికి వచ్చారు. ఈ 2-3 రోజులలో మళ్ళీ కేసు 9వ తారీఖు ఉంది. ఆ 9వ తారీఖు అయిపోయాక మరి సార్కు నిజ నిర్ధారణ బయటకు వెళ్తుంది. రాబోయే కాలంలో రెండు రాష్ట్రాలు కానీ మరి ప్రపంచ దేశంలో కానీ అభివృద్ధి చేసింది ప్రతి ఒక్కరికి కన్నులారా తెలుపుతాం. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేశాం. సారు జైలుకు పోయిన ఎక్కడ పోయినా ఆయన మచ్చలేని నాయకుడు. రాబోయే కాలంలో ఇప్పుడు కేసీఆర్ ఉండని కేటీఆర్ ఉండని వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఐటీ రంగం బయటకు వెళ్ళింది, అభివృద్ధి ఎవరు చేశారు? హైదరాబాద్ అభివృద్ధి పనులు కూడా జగన్ గారే చేసినారు. జగన్ గారు చేశారు. అయితే కేటీఆర్ ఎందుకు సపోర్ట్ ఇచ్చారు? కేసీఆర్ ఎందుకు సపోర్ట్ చేశారు? ఇప్పుడు కేసీఆర్ మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము ధర్నాలు మేము ర్యాలీలు చేస్తుంటే మేము దీక్షలు చేస్తుంటే మా దగ్గరకు వచ్చి సంఘీభావం చెప్తారు. అట్లయితే మా దగ్గర మేము కరెక్ట్ లేకుంటే వాళ్ళు మా దగ్గర రాలేరు కదా. అందుకే మా చంద్రబాబు నాయుడు గారు చేసింది అభివృద్ధి 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 అంటేనే చంద్రబాబు నాయుడు. రాబోయే కాలం ఫైనల్గా ఎలక్షన్స్ వస్తే ఏపీలో సీఎం చంద్రబాబు గారు అవుతారంట. కంపల్సరీ సీఎం చంద్రబాబు నాయుడు గారే. రాబోయే కాలంలో ఉన్న ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి అభివృద్ధి చేసి రాబోయే కాలంలో కరెక్టు నిజాయితీగా ముందుకు వెళ్తాడు. దొంగలు ఎవరో మరి గజ దొంగ ఎవరో ముందుకు చూపిస్తారు. ఓకే.